మొన్న ఒక ఇండియా టీవీ అనే ఒక సర్వే వచ్చింది దేశవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అని దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19 సీట్లు టీడీపీకి 6 సీట్లు వస్తాయి అని ఆ సర్వే అంచనా వేసింది ఆ రోజు నేను చెప్పాను ఇది తప్పు వాస్తవానికి దూరంగా ఉంది కానీ వాస్తవం వేరు అని అప్పుడు చాలా మంది అడిగారు ఏంటి ఎలా ఉంది అభిప్రాయం మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటి సో అదే సంగతి కాసేపు పక్కన పెడితే అలాగే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా మనం చేసిన సర్వేని బట్టి మన టీం వర్క్ చేసిన సర్వేని బట్టి అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అంచనా ఏంటి అనేది నేను మొన్న శనివారం ఆదివారం రెండు రోజులు రెండు వీడియోలు చేశాను సో ఇప్పుడు ఆ రెండు వీడియోలకి కొనసాగింపుగా అసలు రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాల పరిస్థితి ఏంటి ఏ పార్లమెంటులో ఏ పార్టీ బలంగా ఉంది ఏ పార్లమెంటు ఎవరి వైపు అనుకూలంగా ఉంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు కాకపోతే ఇప్పటికిప్పుడు మనం అనుకూలతలు మాత్రమే చెప్పుకోగలం గెలుపు ఎవరు అనేది చెప్పుకోలేం అనుకూలత ఏ పార్టీకి పలానా నియోజకవర్గంలో ఏ పార్టీ ఫేవర్ అనేది మాత్రమే చెప్పచ్చు సో మన రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాల గురించి కూడా సింపుల్ గా చెప్తా ఆ తర్వాత మనం వరుసగా వీడియోస్ లో ఒక్కొక్క పార్లమెంట్ ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం గురించి తర్వాత చూద్దాం ప్రస్తుతానికి అన్ని 25 పార్లమెంట్ నియోజకవర్గాల రౌండ్ అప్ దీనిలో చెప్పేస్తా ముందుగా మన రాష్ట్రంలో 4 పార్లమెంట్లు ఎస్సీ రిజర్వ్డ్ బాపట్ల అమలాపురం చిత్తూరు తిరుపతి ఒకటి ఎస్టీ రిజర్వ్డ్ అరకు మిగిలినన్ని కూడా జనరల్ సో ఇది ఓవరాల్గా మన పార్లమెంట్ స్థానాల మ్యాప్ ముందుగా వైసీపీకి అనుకూలంగా ఎన్ని ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 9 లోక్సభ స్థానాలు ఉన్నాయి మన రాష్ట్రంలో వైసీపీకి అనుకూలంగా 9 లోక్సభ స్థానాలు ఉన్నాయి అవి ఏంటి అనేది నేను చెప్తా నెక్స్ట్ టీడీపీకి అనుకూలంగా 6 లోక్సభ స్థానాలు ఉన్నాయి టీడీపీకి ఫేవర్గా ప్రస్తుతానికి 6 లోక్సభ స్థానాలు ఉన్నాయి మరి జనసేన పరిస్థితి ఏంటి జనసేనకు అనుకూలంగా ఎన్ని ఉన్నాయి అంటే జనసేనకి అనుకూలంగా ఉన్నాయి అని చెప్పలేం కానీ జనసేన బలంగా ఉన్న జనసేనకు మంచి ఓట్ బ్యాంక్ ఉన్న స్థానాల్లో 3-4 ఉన్నాయి అనుకూలం అంటే గెలుపు అవకాశాలు ఉండడం జనసేనకు సింగిల్గా వెళ్తే గెలుపు అవకాశాలు ఉండేవి అంతగా లేవనే చెప్పవచ్చు కాకపోతే మంచి ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళు ఇంకో పార్టీని కలిస్తే కాస్త ఫేవర్ అవ్వచ్చు అదేంటంటే నేను కొంచెం ముందుకెళ్ళాక చెప్తా కంగారు పడి ఈ జనసేన వాళ్ళు మర్చిపోయింది నేను మళ్ళీ చెప్పడం పార్టీలు పిచ్చోళ్ళు ఎవరు కూడా ఈ వీడియో చూడద్దు అసలు నా ఛానల్ను మీ పార్టీలో ఉండే అభిమానులను మీ మైండ్ పక్కన పెట్టేసి వచ్చి చూడండి ఆ తర్వాత మంచి వచ్చాడో డిసైడ్ అయ్యి కామెంట్ చేయండి అంతే తప్ప మీరు ఒక పార్టీ పట్ల ఫేవర్తో వస్తారు నేను మీ పార్టీకి ఎక్కువ చెప్పాలనుకుంటారు అది లేకపోతే తిట్టేసిపోతారు సో అటువంటి వద్దు మీ పార్టీ అభిమానాలను పక్కన పెట్టి న్యూట్రల్ మైండ్తో చూడండి సరే ఇప్పుడు ఎందుకీ వైసీపీకి ఫేవర్గా ఉన్న ఆ 9 లోక్సభ స్థానాలు ఏమిటి అనేది ఒకసారి చూసుకుంటే అరకు లోక్సభ వైసీపీ ఫేవర్గా ఉంది స్టిల్ అలాగే నరసరావుపేట అంటే పల్నాడు ప్రాంతం కూడా వైసీపీ ఫేవర్గానే ఉంది ఇక్కడ యాక్చువల్లీ టఫ్ ఫైట్ ఉంటుంది కానీ కొంచెం ఎడ్జ్లో అయినా సరే వైసీపీ బయటపడే అవకాశాలే ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి అలాగే ఒంగోలు పార్లమెంట్లో టీడీపీ కానీ ఇతర పార్టీ కానీ గెలవడం దాదాపు అసాధ్యం అలాగే నెల్లూరు కూడా సేమ్ వైసీపీ కొంచుకోవటం లాంటిది అలాగే నంద్యాల పార్లమెంట్ గురించి సెపరేట్గా నిన్న సాయంత్రం మనం వీడియో అనాలిసిస్ చేసుకున్నాం నంద్యాల కూడా వైసీపీ ఫేవర్ అలాగే కర్నూలు కడప రాజంపేట తిరుపతి సో ఈ 9 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా వైసీపీకే పూర్తిగా గెలుపు అవకాశాలు ఉన్నాయి వీటిల్లో ఏమైనా కాస్త డౌట్ ఉంటే నరసరావుపేట ఉండొచ్చు తప్ప మిగిలినవన్నీ కూడా వైసీపీ కంప్లీట్ ఫేవర్ అని చెప్పుకోవచ్చు నరసరావుపేట కూడా కొంచెం ఎడ్జ్తో అయినా వైసీపీ వైపే మొగ్గు చూపుతారు ఇక నెక్స్ట్ టీడీపీ అనుకూల స్థానాలు ఏమిటి టీడీపీకి ఫేవర్గా ఉన్నాయి ఏమిటి అంటే శ్రీకాకుళం గత ఎన్నికల్లో టీడీపీ గెలిచింది విశాఖపట్నం గత ఎన్నికల్లో టీడీపీ గెలవాల్సింది కొంచెం మెజారిటీతో పోయింది జనసేన ఓట్లు చీలిక ఫలితంగా గుంటూరు గత ఎన్నికల్లో టీడీపీ గెలిచింది విజయవాడ గత ఎన్నికల్లో టీడీపీ గెలిచింది ఈ 4 నియోజకవర్గాలతో పాటు బాపట్ల హిందూపురం కూడా టీడీపీకి ఫేవర్గా ఉంది నిజానికి బాపట్ల గత ఎన్నికల్లో టీడీపీ తక్కువ మెజారిటీతో పోయింది బాపట్ల పరిధిలో ఉన్న చీరాల అద్దంకి పరుచూరు అలాగే రేపల్లె ఈ 4 అసెంబ్లీలను టీడీపీ గెలిచింది కానీ క్రాస్ ఓటింగ్ కారణంగా ఇక్కడ ఎంపీ స్థానం మాత్రం టీడీపీ ఓడిపోయింది
కానీ ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఈ బాపట్ల పార్లమెంట్ పరిధిలో అద్దంకి పొరచూరులో టీడీపీ ఓటింగ్ బలంగా ఉంది. ఆ రెండు దీనికి కలిసి వచ్చి బాపట్ల పార్లమెంట్ టీడీపీ వైపు మొగ్గు చూపుతుంది. అలాగే హిందూపురం కూడా హిందూపురం పార్లమెంట్ కూడా టీడీపీ వైపు అనుకూలంగా ఉంది. ఓవరాల్ గా హిందూపురం కొంచెం డౌట్ గా కాస్త వైసీపీ సీరియస్ కాన్సన్ట్రేట్ చేస్తే మారచ్చేమో కానీ ఓవరాల్ గా అయితే టీడీపీ ఫేవర్ గా ఉన్న ఈ ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు ఇవి. సో వైసీపీ తొమ్మిది చెప్పుకున్నాం, టీడీపీ ఆరు చెప్పుకున్నాం. ఇప్పుడు జనసేన ప్రభావం ఎక్కువగా ఉంది. జనసేన సింగిల్ గా వెళ్తే గెలవడం కష్టం. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలవాలి అంటే కనీసం 6 నుంచి 7 లక్షల ఓట్లు కావాలి. అంటే మినిమం 40% పైగా ఓట్లు కావాలి. ఏది ముక్కోన పోటీ జరిగినప్పుడు జనసేన పార్టీ బలం ఒక 20% 25% మాత్రమే పరిమితం. ఆ బలంతో వాళ్ళు గెలుపునకు కావాల్సినవి లేవు. సో వైసీపీ టీడీపీని కాదనుకొని జనసేన గెలిచే పరిస్థితి లేదు. అలా కాకుండా టీడీపీ జనసేనకు మద్దతు ఇచ్చిన, జనసేన టీడీపీకి మద్దతు ఇచ్చిన, సో ఈ రెండు పార్టీలు కలిస్తే ఖచ్చితంగా 100కి 100% గెలిచే పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. కాకినాడ జనసేన నుంచి ఇక్కడ ఎవరు పోటీ చేసినా టీడీపీ కొంచెం సపోర్ట్ ఇస్తే గెలిచే అవకాశం ఉంది జనసేన. అలాగే సేమ్ అమలాపురం, ఇది కూడా అంతే. అలాగే అనకాపల్లి పార్లమెంట్ కూడా అంతే, పొత్తుంటే గెలుస్తారు ఖచ్చితంగా 100%. నరసాపురం పార్లమెంట్ కూడా పొత్తుంటే, ఆ రెండు పార్టీలు పొత్తుంటే గెలుస్తారు. దాంతోపాటు ఏలూరు కూడా, ఈ 5 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా పొత్తు మీద ఆధారపడి ఉంటాయి. పొత్తు లేకపోతే ఈ 5 చాలా కష్టం, టఫ్ ఎలక్షన్ జరుగుద్ది, అంతిమంగా వైసీపీయే లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. పొత్తు లేకపోతే, పొత్తు ఉంటే మాత్రం ఈ 5 ఆ కూటమికే వస్తాయి. జనసేన నుంచి పోటీ చేసినా, టీడీపీ నుంచి పోటీ చేసినా, ఎవరు ఎక్కడ పోటీ చేసినా వాళ్ళే గెలుస్తారు. ఇక టఫ్ ఫైట్, ఫలితం చెప్పడం కష్టం, కాస్త ఎడ్జ్ నెక్ టు నెక్ ఫైట్ అంటారు కదా, హోరాహోరీ అంటారు కదా. సో ఆ హోరాహోరీ ఫైట్ ఉన్న నియోజకవర్గాల పార్లమెంట్ స్థానాలు విజయనగరం ఒకటి. విజయనగరంలో నిజానికి అశోక్ గజపతి రాజు గారి మీద సింపతి ఉంది. ఆ సింపతి కనుక వర్కౌట్ అయితే వైసీపీ కూడా పనిచేయకుండా ఇక్కడ టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. సో రాజమండ్రి టీడీపీ ఫేవర్ ప్లేసే, కానీ అక్కడ వైసీపీ ఇప్పుడు ప్రస్తుతం స్ట్రాంగ్ గా ఉంది. ఒకవేళ పొత్తు ఉంటే టఫ్ ఎలక్షన్ ఉంది, బాగా టఫ్ అవుతే టీడీపీ వైపు ఎడ్జ్ ఉంటుంది. పొత్తు లేకపోతే వైసీపీ వైపు ఎడ్జ్ ఉంటుంది. రాజమండ్రి ఏ పార్టీకి అంత ఈజీ కాదు. పొత్తులో భాగంగా కాస్త టీడీపీ గొట్టెక్కే అవకాశం ఉంటుంది. అనంతపురం, ఇది కూడా హోరాహోరీ ఫైట్ ఉంటుంది, ఏ పార్టీ అనేది చెప్పలేదు. అలాగే చిత్తూరు పార్లమెంట్ పరిధిలో కుప్పం ఒకటి ఉంటుంది. ఇంతకుముందు గతంలో చిత్తూరు పార్లమెంట్ టీడీపీ గెలవడానికి కారణం కుప్పంలో వచ్చిన మెజారిటీ. కానీ కుప్పంలో మెజారిటీ ఇప్పుడు తగ్గుతుంది కాబట్టి చిత్తూరు పార్లమెంట్ కూడా హోరాహోరీ ఫైట్ కిందకు వచ్చింది. సో నెక్స్ట్ ఎలక్షన్ ఆ చిత్తూరు పరిధిలో వచ్చే ఓట్లను బట్టి ఉంటుంది. అలాగే మచిలీపట్నం కూడా హోరాహోరీ టఫ్ ఫైట్ అనే చెప్పుకోవచ్చు. మచిలీపట్నం పరిధిలో ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉంది, కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉంది. సో అది కూడా, సో ఓవరాల్గా ఈ 5 పార్లమెంట్ స్థానాలు విజయనగరం, రాజమండ్రి, అనంతపురం, చిత్తూరు, మచిలీపట్నం, ఈ 5 కూడా హోరాహోరీ ఫైట్ అని చెప్పుకోవచ్చు. ఎవరు గెలుస్తారో ఇప్పుడే అంచనా వేయలేము అని చెప్పుకోవచ్చు. సో ఇది పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్. ఈ 5 నియోజకవర్గాల్లో జనసేన టీడీపీ పొత్తుంటే ఆ కూటమి గెలుస్తుంది. ఈ 6 నియోజకవర్గాలు టీడీపీకి ఫేవరు, ఈ 9 నియోజకవర్గాలు వైసీపీకి ఫేవరు. ఈ 9 నియోజకవర్గాల్లో టీడీపీ ఏది గెలవదా అంటే ఒక నరసరావుపేట ఒకటి ఆశించవచ్చు, మిగిలినవన్నీ కూడా కష్టం. సో ఇది ఓవరాల్గా రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు నియోజకవర్గాల పరిస్థితి, ఎవరి బలం ఏంటి, ఎవరి అనుకూలతలు ఏంటి అనేది. దీనిలోనే ఇంకొంచెం డెప్త్గా కాస్త లోతుగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సామాజిక సమీకరణాలు, పార్టీల బలాలు ఇంకొంచెం లోతుగా, వాటిల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు, వాటి బలాలు అన్నీ కూడా మనం ప్రతిరోజు ఏదో 1x1 చెప్పుకుంటూ వెళ్తాం. థ్యాంక్ యూ.